తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటోలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంబరాలలో దాదాపు 1200 మందికి పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. స్థానిక బ్యాంకెట్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ ఈదా మరియు గవర్నింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 6 అడుగుల బతుకమ్మను పేర్చి ప్రజలు ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కమిటీ అధ్యక్షుడు రాజేశ్వర్, నూతన కమిటీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్ కొత్త గవర్నింగ్ బోర్డు టీంను సభాముఖంగా ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుమారు 6 గంటలు ఏకదాటిగా ఆటపాటలతో మగవలు చిన్నారులు బతుకమ్మ ఆడి చివరిగా పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. గుమ్మరె గుమ్మా గుమ్మా గునుగు పూల జాతర తంగేడు తామరలు తల్లిని. ఈ కార్యక్రమానికి ఈవెంట్ కో స్పాన్సర్స్ పబ్బా రియాలిటీ నుండి శ్రీనివాస్ పబ్బా, శ్వేత పుల్లూరి, టౌన్ హిల్ కన్స్ట్రక్షన్, లవ్ప్రీత్ టీమ్ పాల్గొన్నారు. గెట్ హోమ్ రియాలిటీ నుండి ప్రశాంత్ మూల, రిమాక్స్ నుండి మానస్విని వేలపాటి పాల్గొన్నారు. ప్రెసిడెంట్ రాజేశ్వర్ ఈదా వీరిని శాలువాతో అభినందించి మొమెంటోస్ బహుకరించారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లి పిండి, ఫలహారాలు పంపిణీ చేశారు. అనంతరం పలు వంటకాలతో పాట్లక్ డిన్నర్ అరేంజ్ చేయటం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, ట్రెజరర్ నవీన్, కల్చరల్ టీం దీపా గజవాడ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాడుతూ మురిసే వనితలు